హలో ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది మల్టీబ్యాగర్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలాగా మీరు మల్టీబ్యాగర్స్ ని ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే ఏ విధమైన స్టెప్స్ మనం తీసుకుంటే మల్టీబ్యాగర్స్ ని మనం పొందగలుగుతాం, ఇలాగా చాలా సార్లు నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దాని గురించి ఒక చిన్న ఐడియా నేను ఇస్తాను, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ గా ఉంటుంది ఈ వీడియో. లైక్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మోట్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ప్రొడక్ట్ కానీ, సో ఇలాగ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇంకా సింపుల్ గా మీరు ప్రిలిమినరీ స్టెప్స్ ఏవైతే ఫాలో అయితే మీకు తప్పకుండా మల్టీబ్యాగర్స్ మీ జర్నీలో మీకు దొరుకుతాయి అనేది ఒక ప్రిలిమినరీ స్టెప్స్. వీటిల్ని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గనక మిగతా వీడియోస్ కూడా చూడండి. ఓకే, వాల్యుయేషన్స్ మీద నేను రీసెంట్ గా సైంట్ మీద వాల్యుయేషన్స్ చేశాను, ఆ తర్వాత ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, రీసెంట్ గా జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, అయాన్ ఎక్స్చేంజ్. సో ఇవాళ వీడియోలో కూడా నేను అయాన్ ఎక్స్చేంజ్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు నేను చెప్తాను. సో ఇలాగ నంబర్ ఆఫ్ కంపెనీస్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఈ జర్నీలో. సో ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్, తర్వాత రేషియోస్, ఇవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి, అలాగే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్ అనాలిసిస్ నేను మీకు స్క్రీనర్ యూజ్ చేసి చెప్తాను. సో స్క్రీనర్ యూజ్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీతో, ఒక చిన్న కోట్ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇది గుర్తుపెట్టు, ఇది మీకు అందరికి మనందరికీ తెలిసిన కోటే. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. సో మనకి ఆవశ్యకత అనేది, అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఇన్నోవేషన్, మనం ఏదైనా తెలుసుకోవటానికి కానీ, జిజ్ఞాస కానీ, ఏదైనా తెలుసుకోవటం కానీ, ఏదైనా మనం డిస్కవర్ చేయటం కానీ, లేకపోతే ఓకే ఇన్వెంట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఇన్వెన్షన్స్, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, చిన్న కంపెనీ కానివ్వండి, అన్నీ కూడా అవసరానికి ముడిపడి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాంకింగ్ తీసుకోండి, బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, లేకపోతే మొబైల్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా మనకు అవసరాలు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ఏదైనా మీరు కంపెనీ మీరు ఐడెంటిఫై చేసి, ఈ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని మీకు అనిపించినప్పుడు, ఆ కంపెనీకి నిజంగా మనకి అవసరం ఉందా లేదా అనేది మనం చూడాలి. సో అంటే ఇక్కడ చూడండి, అవసరం లేని కంపెనీస్ ఏముంటాయి అనొచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను ఏదైనా, మనకు అందరికీ తెలుసు కొడాక్ ఎగ్జాంపుల్. సో కొడాక్ అనేది ఇవాళ టెర్మినాలజీ, ఇంతకు ముందు మేబీ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ బిఫోర్ ఆ కంపెనీ యొక్క అవసరం ఉండొచ్చు. బట్ ఇవాళ రోజు, ఈ రోజు మనకు ఆ కంపెనీ యొక్క ఆవశ్యకత లేకపోవచ్చు, అవసరం లేకపోవచ్చు. సో అలాంటి కంపెనీస్ ని మనం వాటితో మనం చాలా దూరంగా ఉండాలి. సో అది దూరంగా ఉండాలి. బట్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూడండి. నెసెసిటీ, ఇది ఖచ్చితంగా ఈ కంపెనీ నుంచి, ఈ ప్రొడక్ట్ నుంచి ఎవరైనా బాగుపడతారు, ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది, ఆ సర్వీస్ కానివ్వండి, ప్రొడక్ట్ కానివ్వండి, అది చేసే కంపెనీ కానివ్వండి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నట్లు అయాన్ ఎక్స్చేంజ్ మీద నేను మీకు వీడియో చేయటం జరిగింది. ఇక్కడ ఒకసారి అయాన్ ఎక్స్చేంజ్ మీద వెళ్లి అనాలిసిస్ చూడండి. సో ఇక్కడ ఆవశ్యకత ఉంది మనకి. ఈ కంపెనీ ఏంటంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ని, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే కంపెనీ. సో దీని యొక్క అవసరం మనకు ఉంది. వాటర్ స్కేర్సిటీతో పాటు మనకి వాటర్ ని రీయూజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మనకి ఏదైతే ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ యొక్క అవసరం కూడా మనకి చాలా ఉంది. సో ఇది ఏంటంటే నెసెసిటీ ఉంది, అంటే అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది ఆ ప్రొడక్ట్ కి. సో అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ కి ఏవైతే ఆవశ్యకత ఉందో, అలాంటి కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే గనక అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే నేను మీకు ఇంకా మేనేజ్మెంట్ గురించి, వీటి గురించి చెప్పట్లేదు, బట్ వాటిని నేను డిస్కస్ చేయట్లేదు. బట్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. బట్ ప్రాథమికంగా, ముఖ్యంగా ఒక కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకునే ముందు చేయవలసిన, చూడవలసిన క్వాలిటీస్ అన్నమాట ఇవి. సింపుల్ గా ఉంటుంది. దాని యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది. బిజినెస్ మోడల్ అంటే పెద్దది అనుకోకండి, ఆ కంపెనీ ఏం చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అయాన్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది అంటే వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది, ఒక పార్ట్ ఇది. ఓకే, సో వాటర్ ని, వేస్ట్ వాటర్ ని మేనేజ్ చేస్తూ వేస్ట్ వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది, సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే, సో ఈ వేస్ట్ వాటర్ కి ఆవశ్యకత ఉందా లేదా? ఎస్, ఉంది. ఎలాగంటే మనకి తెలుసు, వాటర్ మనకి స్కేర్సిటీ చాలా
తక్కువగా ఉంది. సో మనం అంతకు ముందు బెంగళూరు గురించే విన్నాము, చెన్నై గురించి విన్నాము, ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా అన్ని సిటీస్ కి ఇది పాకే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ స్కేర్ సిటీ అనేది, అండ్ డ్రింకింగ్ వాటర్, ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ ఆవశ్యకత ఉంది. సో ఈ వాటర్ మనకి పాపులేషన్ తో, మన పాపులేషన్ బేస్ చేసుకుని మన మన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మనం డొమెస్టిక్ పర్పస్ కి యూజ్ చేసే వాటర్ లెవెల్స్ మనకి చాలా తక్కువ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో ఏంటంటే మనం వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేయటం, రీయూజ్ చేయటం. ఓకే, సో వేస్ట్ వాటర్ ని రీయూజ్ చేయడానికి మనకి టెక్నాలజీస్ అవసరం. అలాగే మనకి వాటర్ ప్యూరిఫైయింగ్, వాటర్ ఫిల్టరింగ్, సో ఈ సెగ్మెంట్ లో మనకి హ్యూజ్ డిమాండ్ అనేది రానున్న కాలంలో మనకి రాబోతుంది. ఒక్క ఇండియాలోనే కాదు, సో ఎనీ ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ లో ఇది చూస్తున్న మనకి, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ లో ఇది చాలా, దీని యొక్క ఆవశ్యకత చాలా ఉంది. లైక్ ఇప్పుడు మనం ఈ కంపెనీలో అనాలిసిస్ చూసినప్పుడు బంగ్లాదేశ్ కానివ్వండి, ఆ తర్వాత శ్రీలంక కానివ్వండి, సో ఈ కంట్రీస్ లో కూడా ఈ డ్రింకింగ్ వాటర్ మీద చాలా స్కేర్సిటీ అనేది ఉంది. ఓకే, సో దీని గురించి మీరు వెళ్ళి స్టాటిస్టిక్స్ చూడొచ్చు, న్యూస్ చూడొచ్చు, న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ ఇవన్నీ. అంటే ఈ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ఉంది. ఓకే, కొన్ని కంపెనీస్ నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసేటప్పుడు కొన్ని కంపెనీస్ నేను చూస్తాను, ఆ కంపెనీస్ యొక్క ఆవశ్యకత అనేది మనకి అంత ఆవశ్యకత, అంటే ఎంత అయితే ఆవశ్యకత మనకి అంత లేకపోవచ్చు, అలాంటి కంపెనీస్ ని నేను చూస్తూ ఉంటాను. ఓకే, సో ఇది ఒక చిన్న, సో ఈ కంపెనీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు మిమ్మల్ని మీ క్వశ్చన్స్ ని, ఈ క్వశ్చన్ ని మీరు ఊహించుకోవాలి, అనుకోవాలి, అడగాలి. ఓకే, సో ఈ కంపెనీ యొక్క ఆవశ్యకత మనకి ఉందా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మీరు ప్రతి కంపెనీకి యూజ్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఓకే, ఈ సెక్టర్లో ఈ బ్యాంకింగ్, పర్టికులర్ బ్యాంక్స్, ఓకే, బ్యాంక్స్ మనకి ఎలా అవసరం, పర్టికులర్ ఆటో, మనకి ఆటో కంపెనీస్ లో ఉన్న ఈ పర్టికులర్ కంపెనీస్ మనకి ఎలాగా, సో ఇలాగ మనం చేసుకుంటే కనుక ఒక సెక్టర్ ని మనం తప్పకుండా ఐడెంటిఫై చేయగలుగుతాం. సెక్టర్ను కంపెనీను తప్పకుండా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ అదేంటంటే మన యొక్క గ్రోత్ కి, మన యొక్క నేషన్, మన కంట్రీ మనం డిస్కస్ చేసుకున్నాం, దాని యొక్క వైటల్ రోల్ ఉంటుందా లేదా ముఖ్య పాత్ర ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఎంత వరకు ఉంటుంది ఈ సర్వీస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఎంతకాలం ఉండొచ్చు. ఓకే, సో ఇది ఇవాళ ముగిసేది కాదు, లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్స్ ముగిసిపోయేది కాదు. సో గోయింగ్ హెడ్ ఈ వాటర్, మనం ఈ వాటర్ స్కేర్ సిటీ అనేది చాలా కాలం ఉండటానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, కొన్ని సిటీస్ లో కానివ్వండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, ఈ ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లం కాదు, గ్లోబల్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్లోబల్ ప్రాబ్లం, ఆ తర్వాత మన కంట్రీ కూడా ఈ ప్రాబ్లం కి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం అనేది, ఈ కంపెనీ ఆఫర్ చేసే సర్వీసెస్ అనేది ఇవాళ ముగిసిపోయేది కాదు, లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్స్ లో ముగిసిపోయేది కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. సో వీటిల్ని, ఈ ప్రాబ్లమ్స్ ని ట్యాకిల్ చేసే కంపెనీస్, ఓకే, సో ఈ యొక్క కంపెనీస్ వాటి ఈ ప్రొడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ ఇచ్చే కంపెనీస్ కూడా, సో పని ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఒక లాంగ్ టర్మ్ లో మనకి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది ఈ ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేసే, ఈ ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకత ఉందా లేదా అనేది, అలాగే ఎంతకాలం ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేయగలుగుతాం, ఈ ప్రొడక్ట్ ఈ కంపెనీ ఎంతకాలం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతుంది, లాంగ్ టర్మ్ హొరైజన్ ఉందా లేదా అనేది, సో ఈ ఫస్ట్ పార్ట్ లో క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఈ తర్వాత మీరు ఇప్పుడు ఒక సెక్టర్ ని ఐడెంటిఫై చేశారనుకుందాం, లైక్ ఈ సెక్టర్ ని ఐడెంటిఫై చేశారనుకుందాం, వాటర్ ప్యూరిఫైయింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇదే సెక్టర్ లో ఉన్న 2-3 కంపెనీస్ ని మనం తీసుకుందాం. ఓకే, సో ఇంతకు ముందు కూడా నేను మీతో డిస్కస్ చేశాను కాబట్టి అయాన్ ఎక్స్చేంజ్, అలాగే అదే వీడియోలో, ఈ వీడియోలో నేను అయాన్ ఎక్స్చేంజ్ తో పాటు వాటెక్ వాబాగ్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. సో అందుకని చెప్పి రెండింటినీ ఒక కంపారిజన్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మనకి బెటర్ కంపెనీ, రెండు కూడా సేమ్ సెక్టర్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు కూడా బెటర్ కంపెనీ ఏది అని మనం ఫస్ట్ తెలుసుకునే ముందు మనం చేయాల్సిన కొంత రీసెర్చ్ ఉంది. సో ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రెండు కంపెనీస్ ఎలాగ డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాయి. సో దీనికి ఏంటంటే విడివిడిగా వీటి యొక్క బిజినెస్ మోడల్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ కంపెనీ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాటెక్ బాబా ఇంకొన్ని మరియు కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగ ఈ డిఫరెన్సెస్ ని తెలుసుకున్న తర్వాత రెండిట్లో ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్న తర్వాత, ఓకే, సో ముఖ్యంగా మనం చూడాల్సింది
ఈ కంపెనీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఈ ప్రాబ్లం అనేది గ్లోబల్ ప్రాబ్లం, అలాగే ఈ ప్రాబ్లం యొక్క ఈ సర్వీసెస్ అనేది ఒక లాంగ్ టర్మ్ హొరైజన్ కి కనెక్ట్ అవుతాయి. ఓకే, సో లాంగ్ టర్మ్ హొరైజన్ లో ఈ 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, ఈ ఈ కంపెనీ సర్వీసెస్ అనేది మనకు అవసరం పడతాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి రెండు కంపెనీస్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నాయో చూడండి. సో దీనికి దీని గురించే కాదు, మీరు ఏదైనా కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, లేకపోతే టూ ఆర్ త్రీ కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇవి ఎలా గ్రోత్ తీసుకొస్తున్నాయో చూడండి. జనరల్ గా ఇంతకు ముందు మీతో నేను డిస్కస్ చేశాను, ఏదైనా కంపెనీ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మోర్ దాన్ 10% గ్రో అవుతూ ఉంటే, కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది, మోర్ దాన్ 10% చాలా ఎక్కువ అంటే మనకి సఫిషియంట్ అనమాట. ఇలాగ మల్టీ బ్యాగర్స్ ని ఫైండ్ అవుట్ చేయడంలో తప్పకుండా మోర్ దాన్ 10% ఉన్న కంపెనీస్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ కొన్ని కొన్ని సెక్టర్స్ లో మనకి ఓకే అంత గ్రోత్ అనేది రాకపోవచ్చు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఏంటంటే టాప్ 1 or 2 ఉండాలి. ఓకే, సో అంటే దాని యొక్క గ్రోత్స్ అనేవి మిగతా కంపెనీస్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, లేకపోతే ఫస్ట్ ప్లేస్ లోను సెకండ్ ప్లేస్ లోను ఉండాలి. సో ఇక్కడ మనం ఇదే ప్రాబ్లమ్ ని ఈ ఇద్దరు మనకి ట్యాకిల్ చేస్తున్నారు కాబట్టి, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క గ్రోత్ అనేది చూద్దాం, రెండు కంపెనీస్ గ్రోత్. ఓకే, సో ఇది సింపుల్ అనాలిసిస్. ఓకే, సో దీన్ని గ్రాంటెడ్ గా కాదు, మీరు ఈ ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ మీరు ఫాలో అయితే కనుక మీరు చాలా కంపెనీస్ నేరో డౌన్ చేయొచ్చు. ఓకే, సో దానికోసం ఇది ఈ డిస్కషన్స్. ఓకే, సో ఇదే మీరు ఫాలో అవ్వాలని చెప్పేది మాత్రం కాదు, బట్ ఈ పాయింట్స్ ని మీరు ఫాలో అయితే మీ అనాలిసిస్ లో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఇంకొక విషయం, నేను ఏ కంపెనీస్ గురించి ఇందులో నేను డిస్కస్ చేస్తున్నా అవి కేవలం ఎగ్జాంపుల్ కోసమే, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ కోసమే నేను డిస్కస్ చేస్తున్నాను, కానీ మీరు వీటిల్లో ఇన్వెస్ట్ చేయండి లేకపోతే చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఓకే, సో నా వ్యూస్ ని బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నేను మీ యొక్క అండర్స్టాండింగ్ ని పెంచడం కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఈ వీడియోస్ ని నేను చేస్తున్నాను. ఓకే, సో అది గమనించండి. అలాగే ఈ అయాన్ ఎక్స్చేంజ్ కానీ, వాటెక్ వాబాక్ కానీ, లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏది తీసుకున్నా కానివ్వండి, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కాదు. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఈ అయాన్ ఎక్స్చేంజ్ ఎలాగ మనకి గ్రోత్ అనేది ఇస్తుంది, సేల్స్ పరంగా గ్రోత్ చూద్దాం. సో చూసినట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ చూసినట్లయితే మనకి 10% దగ్గరలో ఉంది. సో ఆల్మోస్ట్ 10% అనుకోవచ్చు మనం. సో ఇది ఒక పాజిటివ్ ఫస్ట్. ఓకే, సో ఇది మనకి ఒక మంచి ఇండికేషన్. సో బట్ ఇది అలాగే ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుందో కూడా మనం చూసుకోవాలి. సో అలాగే వాటెక్ వాబ్యాక్ చూద్దాం, ఎలాగ ఇది పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. లాస్ట్ 10 ఇయర్స్ ఓకే మనకి దగ్గర 10% ఉంది, బట్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ మనకి ఈ కంపెనీ అనేది అంతా, ఏదైతే అయాన్ ఎక్స్చేంజ్ ఎలాగైతే గ్రో అవ్వగలుగుతుందో రెవెన్యూస్ లో కానివ్వండి, ఆర్డర్ బుక్స్ లో కానివ్వండి, సేల్స్ లో కానివ్వండి, సో అదే విధంగా మనకి ఈ వాటెక్ వాబాగ్ అనేది గ్రో అవ్వలేకపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ కూడా మనం అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ మనం షార్ట్ లిస్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను. ఓకే, సో సేమ్ సెక్టర్ లో ఉన్న రెండు కంపెనీస్, ఒక కంపెనీ మనకి ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది మనకు కనిపిస్తుంది, మరొక కంపెనీ దీనికన్నా తక్కువ గ్రోత్ లో ఉంది. ఓకే, సో అందుకని మనం ఈ ఇన్స్టెన్స్ లో మనం సేల్స్ ఏదైతే ఎక్కువ ఉన్న కంపెనీని మనం ఐడెంటిఫై చేస్తే మనకి బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మనం ఐడెంటిఫై చేయాల్సింది, ఇలాగ టూ కంపెనీస్ త్రీ కంపెనీస్ కంపేర్ చేస్తున్నప్పుడు రిటర్న్ రేషియోస్, అలాగే మార్జిన్స్ దగ్గర కూడా నేను వస్తాను, బట్ రిటర్న్ రేషియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద నేను ఈ రెండింటి మీద విడివిడిగా వీడియోస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మీద నేను అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో ఒక మనకి నాకు ఒక కామెంట్ రావడం జరిగింది, సార్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కన్నా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కన్నా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ, రిటర్న్ ఆన్ ఆర్ఓసీ ఎక్కువ ఉంటే మనకి మంచిది, ఎందుకంటే ఆర్ఓసీ లో మనం డెట్ ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీలో మనం ఓన్లీ ఈక్విటీని మాత్రమే పరిగణనలో తీసుకుంటాం. సో అక్కడ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇందులో ఆర్ఓసీఈ కన్నా ఆర్ఓఈ ఎక్కువ ఉంది, ఆర్ఓఈ ఎక్కువ ఉంది అనేది ఒక క్వశ్చన్. సో జనరల్ గా ఇక్కడ మనకి ఏంటంటే వీటి యొక్క బిజినెస్ మోడల్ ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, వీళ్ళు ఒక డెట్ ని వేరే చోట నుంచి డెట్ తీసుకొచ్చి మనకి లోన్స్ ఇస్తారనమాట. సో జనరల్ గా వీటి డెట్స్ ఎక్కువ ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటుంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కన్నా. సో దీనికి ఏంటంటే క్వశ్చన్, సో దానికి
దానికి అలా ఉంటే దీనికి ఇలాగా, ఇలా కాదు, ఇలా రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, అవి ఏంటో ఆలోచించండి. అవి ఏంటి, దానికోసం నేను క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా సింపుల్ వీడియోస్ లో నేను మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కొంతమంది సార్ ఇందులో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, ఇందులో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది అని, ఆ వెబ్సైట్ లో ఎంత ఉంది, ఈ వెబ్సైట్ లో ఎంత ఉంది అని చెప్తూ ఉంటారు. బట్ మీరు క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఇందులో వీడియోస్ అన్ని కూడా క్లియర్ గా చేయడం జరిగింది. చూడండి ఇక్కడ వాట్ ఈజ్ ROCE, ఓకే. సో అలాగే వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, కొన్నిసార్లు ఏమో రిటర్న్ ఆన్ మేక్ ఏ వీడియో ఆన్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ ROW అని నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ మనకి రెండు ఒకటే. సో ఇలాగ మీరు ఏది చూడకుండా హాఫ్ నాలెడ్జ్ తో ఏ పనులు చేయకండి. సో వైస్ వర్సా ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో వర్తించదు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే NBFC కంపెనీస్ కి జనరల్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటుంది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కన్నా. అలా అని చెప్పి అది చెడ్డదని కాదు, ఇలా అలా కాదు. ఒక ప్రాసెస్ లో వెళ్ళండి, మీ లెర్నింగ్ ఏదైనా ఉందో ప్రాసెస్ లోకి వెళ్ళండి. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటే మంచిది, రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 15% ఉంటే మంచిది అనేది ఓకే. బట్ ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, అలాగే నేను అన్ని కూడా వీడియోస్ క్లియర్ గా నేను చేయటం జరిగింది, వాటిని ఒకసారి చూడండి ఓకే. అంతేకాని నేను వైస్ వర్సా రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కన్నా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటే అది మంచిది కాదునో, ఇలాంటి అపోహల్లోకి వెళ్ళకండి ఓకే. సో జనరల్ గా చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏం చేస్తుందంటే మనకి ఈక్విటీ ఆ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అనమాట, ప్రాఫిట్ మనకి ఈపీఎస్ కూడా మనం తీసుకోవచ్చు, అర్నింగ్ పర్ షేర్ డివైడెడ్ బై బుక్ వాల్యూ తీసుకోవచ్చు ఓకే. సో ఇలాగా ఆర్ఎల్స్ మనకి నెట్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఓకే మార్కెట్ క్యాప్ కానీ ఉండే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఈక్విటీ అనమాట, షేర్ హోల్డర్స్ ఈక్విటీ వేస్తే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. బట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో ఏంటంటే ROCE లో ఏంటంటే మనకి PBIT ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ తీసుకుని దాన్ని మనకి, ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ కూడా డెట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి డెట్ ప్లస్ ఈక్విటీని తీసుకుంటాం ఓకే. సో ఏంటి వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేయాలనేది నేర్చుకోండి ఫస్ట్ ఓకే. మీకు ఏంటంటే అనాలిసిస్ చాలా సింపుల్ అవుతుంది ఓకే. సో ఇప్పుడు ఆ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్ చూసుకోండి ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం వాటికి వాబాగ్ ఇక్కడ చూడండి. అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మనకి ఇన్వెస్టర్స్ కి ఎంత రిటర్న్ అనేది, అంటే షేర్ ప్రైసెస్ లో కాదు, ఎగ్జాక్ట్ గా ఇంకొకసారి చెప్తున్నాను, షేర్ రిటర్న్స్ కాదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే షేర్ ఈ 1 ఇయర్ లో 10% ఇచ్చింది, -20% ఇచ్చింది అది కాదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ప్రాఫిట్స్, ఈక్విటీ యూస్ చేసుకుని ఎంత ప్రాఫిట్స్ ని జనరేట్ చేస్తుంది అనేది ఓకే. సో అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏంటంటే ప్రాఫిట్స్ ని మనకి ఈక్విటీని అండ్ డెట్ ని యూస్ చేసి ఎంత బాగా అది పనిచేస్తుంది అనేది చెప్తాయి ఓకే. సో కొన్నిసార్లు ఇలాగా అపోహలు పోతా ఉంటారు, సార్ ఈ కంపెనీ 500 ఉంది ఇప్పుడు 250 వచ్చింది, బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎందుకు కదలలేదు అని వస్తూ ఉంటే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటంటే ప్రాఫిట్స్ మీద ఉంటుంది అంతేకాని మనకి షేర్ ప్రైస్ మీద కాదు ఓకే. సో గుర్తుపెట్టుకోండి. సో ఇది రెండో రిటర్న్ ఆన్ ఈక్విటీస్ ని కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి 10% రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. సో మంచి, నాట్ బ్యాడ్. సో ఏదైనా కంపెనీస్ జనరల్ గా 15% కన్నా ఎక్కువ రిటర్న్, మళ్ళీ ఇది అదొక బండ గుర్తుగా పెట్టుకోకండి, ఇండస్ట్రీస్ ని కూడా కంపేర్ చేసుకోండి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండ గుర్తుగా కాకుండా ఒక నామినల్ నెంబర్ కోసం అయితే కనుక ఏదైనా కంపెనీస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దాన్ 15 ఉండేవి ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి రిటర్న్ ఆన్ ఈక్విటీ లెస్ దాన్ 15 ఉన్న కంపెనీస్ ని వదిలేయమని కాదు. సో ఇంతకు ముందే చెప్పాను, వైస్ వర్సా కాదు ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ లో ఓకే. సో జనరల్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ నార్త్ వర్డ్స్ ఆఫ్ 15 లేకపోతే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ యావరేజ్ కి దగ్గర ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీ అని అనుకుంటే కనుక ఇక్కడ చూడండి మోర్ దాన్ 15% మనకి వాటెక్ వాబాగ్ లో కనిపిస్తుంది, సారీ అయాన్ ఎక్స్చేంజ్ లో కనిపిస్తుంది, అండ్ వాటెక్ వాబాగ్ లో మనకి దగ్గర 10%. సో రిటర్న్స్ ని బేస్ చేసుకుని రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియోస్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కూడా మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఒక మంచి పొజిషన్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ మార్జిన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే. సో ఇప్పటి వరకు మనం ప్రొడక్ట్ యొక్క నెసెసిటీ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత ఆ కంపెనీ ఎలాగ గ్రో అవుతుంది, ఆ గ్రో ఈ ఉన్న ప్రాబ్లమ్స్ ని యూస్ చేసుకుని ఆ కంపెనీ ఎలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలా గ్రో అవుతుంది అనేది మనం చూసాం. ఆ తర్వాత రిటర్న్ ఆన్ రేషియోస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, ఎలాగ ఆ కంపెనీస్ మధ్య ఉంది అనేది కూడా చూసాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మార్జిన్స్, ఈ కంపెనీ ఎటువంటి మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఏ రేంజ్ లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఫోర్కాస్ట్,
ఓకే, కంపెనీ యొక్క అర్నింగ్స్ రిపోర్ట్ కానివ్వండి, మేనేజ్మెంట్ యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇవి తప్పకుండా చూడండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మేనేజ్మెంట్ ఒక ఫోర్కాస్ట్ అనేది ఇస్తారు. సో రిటర్న్ రేషియోస్ ఇంప్రూవ్ అవుతాయా, లేకపోతే సారీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతాయా లేదా, లేకపోతే డిక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, సో కంపెనీకి ట్యాక్స్ ఎంత పే చేస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో రిటర్న్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ కంపెనీ మనకి దగ్గర దగ్గర 7% 8% రేంజ్ లో మనకి అయాన్ ఎక్స్చేంజ్ ఉంది. అలాగే వాటెక్ వాబాగ్ మనకి దగ్గర దగ్గర కూడా 7% 8% రేంజెస్ లో ఉంది. ఓకే, సో ఈ ఇలాగ మనం ఒక అండర్స్టాండింగ్ అనేది రాగలిగితే బెటర్ కంపెనీస్ ని, తప్పకుండా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి, నాకు ఎప్పుడు ఎక్కువ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఫేస్ వాల్యూ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఫేస్ వాల్యూ కి మనకి రిటర్న్స్ కి సంబంధం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీకి డెట్ ఎక్కువ ఉందనుకోండి, ఈ రెండు కంపెనీస్ యొక్క డెట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ కంపెనీ యొక్క డెట్ చూడండి, వాటెక్ వాబాగ్ యొక్క డెట్ టు ఈక్విటీ మనకి దగ్గర దగ్గర 0.6 ఉంది. ఓకే, సో అలాగే అయాన్ ఎక్స్చేంజ్ యొక్క డెట్ టు ఈక్విటీ చూద్దాం. ఓకే, సో ఇది 0.2 ఉంది. సో ఇక్కడ డెట్ అనేది అయాన్ ఎక్స్చేంజ్ కి తక్కువ ఉంది. సో డెట్ అప్పు తక్కువ ఉంటే ఏమవుతుంది, వడ్డీ తక్కువ అవుతుంది. వడ్డీ తక్కువ అయితే ఏమవుతుంది, మనకి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. సో ఇలాగే రిటర్న్ రేషియోస్ కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి, లేకపోతే డెట్ టు ఈక్విటీ రేషియోస్ కానివ్వండి, లేకపోతే వాల్యుయేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్ లో మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. బిజినెస్ లో ఫస్ట్ బిజినెస్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దాని ప్రకారంగా అర్నింగ్స్ అనేవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. అర్నింగ్స్ ప్రకారంగా మనకి స్టాక్ అనేది రిటర్న్స్ కూడా ఉంటాయి. అంతేకాని బుక్ వాల్యూ 10 ఉండాలి, బుక్ వాల్యూ 5 ఉండాలి, బుక్ వాల్యూ 1 ఉంది ఈ కంపెనీస్ కి, ఇలా బుక్ వాల్యూని పట్టించుకోకండి. ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిటర్న్స్. ఓకే, రిటర్న్స్ కానీ కంపెనీ ఫస్ట్ కంపెనీ ఫేస్ వాల్యూతో కంపెనీ యొక్క రిటర్న్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా? ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్నట్టు డెట్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఎక్కువ పే చేస్తే మనకి ప్రాఫిటబిలిటీలో ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కానీ ఫేస్ వాల్యూ 10 ఉంటే, 5 ఉంటే, 2 ఉంటే, 1 ఉంటే ఇలాంటివి పట్టించుకోకండి. ఓకే, సో మనకి ఏది ఇంపార్టెంటో దాని వైపు దృష్టి చూపండి. సో ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అది మదర్ కంపెనీకి, అదే మదర్. బిజినెస్ మోడల్ అనేది కంపెనీ యొక్క, మనం కరెక్ట్ బిజినెస్ మోడల్స్ ఉన్న కంపెనీస్, కరెక్ట్ ప్రొడక్ట్స్ ని, కరెక్ట్ కంపెనీస్ ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మనకి హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేది మనకి డన్ అయిపోతుంది. సో ఆ ప్రొడక్ట్ అనేది నెసెసిటీ ఉందా లేదా, ఆ ప్రొడక్ట్ యొక్క సర్వీస్ యొక్క ఆవశ్యకత ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చూడాల్సిన ప్రైమరీ థింగ్. ఆ తర్వాత కంపెనీ ఎలా గ్రో అవుతుంది మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే, అలాగే మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే అంటే అది సేమ్ సెక్టర్లో పోల్చుకుంటే రిటర్న్ రేషియోస్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉంది, డెట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ వచ్చే కంపెనీస్. సో ఆబ్వియస్లీ మనకి మేనేజ్మెంట్ గురించి, ఆ తర్వాత మోట్ గురించి, ఓకే, సో సస్టైనబుల్ మోటా, లేకపోతే కాంపిటేటివ్ మేనేజ్మెంటా, ఇలాగ లాంగిట్యూటీ, కంపెనీకి లాంగిట్యూటీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవి నెక్స్ట్ వచ్చే పారామీటర్స్. బట్ ఈ ఫస్ట్ ఈ పారామీటర్స్ ని ఫాలో అవ్వండి, మీ యొక్క అనాలిసిస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో రియలిస్టిక్గా ఉండండి, మనకి అనాలిసిస్ చేసేటప్పుడు రియలిస్టిక్ గా ఉండండి. ఓకే, సో ఏదైతే అవసరం ఉన్నాయో రేషియోస్ కానివ్వండి, అవసరం ఉన్న అనాలిసిస్ చేయండి, రాదర్ దాన్ ఫేస్ వాల్యూ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ఎంత ఉంది అనే విషయాల కన్నా. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇది ఈ వీడియో మీకు మీ రీసెర్చ్ లో తప్పకుండా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. సో మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ నేను చాలా కంపెనీస్ గురించి ఆల్రెడీ ఇందులో డిస్కస్ చేశాను. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్స్క్రైబర్స్ కూడా ఇలాగ చాలా కంపెనీస్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ మీరు కనుక ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ కింద ఇమెయిల్ ఉంటుంది, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి వీడియో, అలాగే కామెంట్స్ చేయండి ఈ వీడియో పైన, మీ వ్యూస్ తప్పకుండా చెప్పండి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.